హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎక్కడికి వచ్చానో చూపించనా? కనిపిస్తుందా? ఫ్లైట్ మ్యూజియంకి వచ్చాము. ఫ్లైట్ మ్యూజియం ఎలా ఉంటుందో లోపల చూసేద్దామా? ఇంకా స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. సో బయట వచ్చేసి ఫస్ట్ మనకు ఇక్కడ అయితే పైన ఒకటి కనిపిస్తుంది కదా, హెలికాప్టరు. బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్, ఇక్కడ వచ్చేసి ఫ్లైట్ మ్యూజియం. ఫ్లైట్ మ్యూజియం. సో ఇంకా లోపలికి వెళ్ళేద్దాం, ఎలా ఉంటుందో చూసేద్దాము. బాను వెళ్దామా? రెడీ? Yes. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఫ్లైట్, జూమ్ చేస్తాను కనిపిస్తాను. సో అది టేక్ ఆఫ్ అవుతూ ఉంది. సో అటు సైడ్ ఏమో ఎయిర్పోర్టు, ఇటు సైడ్ ఏమో ఫ్లైట్ మ్యూజియం. సో వీళ్ళంతా ఎవరు? సో వాళ్ళు ఇలా మ్యాప్ ఇచ్చారు, దీన్ని చూస్తా ఇక్కడ ఏమున్నాయో చూసేయాలి. మనకు స్టార్టింగ్ అయితే ఇక్కడ ఇలా కనిపించే బొమ్మలు. అక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలా ఎంట్రెన్స్? Lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running shit right, see. And I ain't playing games, I create my own lane. Making pleasure out of pain, Turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, Popping off and risking things. Gonna make a fucking name. I just wanna be famous. But I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. I just wanna be going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And no, I'm never getting lost, I get after it. Investing in my own stock, cause it's faster than any crypto hits go, let me spend. Everything that you see is something I invent. And it's only a percent. I'm gonna take shots. If I miss all, forget it. I'll take a fat loss just to learn all that's in it. I'm taking snapshots, learning how to fall and get it. I'm getting back up, always stand tall, don't sweat it. I never back up, I don't miss a thing or regret it. I'm always learning, you could call me academic. I'm always working, never been apathetic. Fat energy is like a poison, needs some antiseptic. లైట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్మీ
అంటే బ్యాక్ కూడా కూర్చోవచ్చు. యా బైక్ కూడా ఉంది కదా ప్లేస్. సో ఇక్కడ వీళ్ళు రాశారు ఆర్మీ అని, కానీ ఈ కలర్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఆర్మీదే, ఆర్మీ హెలికాప్టర్సే కదా. ఇలా ఇలాంటి కలర్ యూజ్ చేస్తున్నారండి ఆర్మీ, నాకు తెలిసి అయితే ఆర్మీని. స్మాల్ ఫ్లైట్ ఇది వచ్చేసి స్మాల్ ఫ్లైట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఇంకా ఫ్లైట్ మ్యూజియం కాబట్టి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఫ్లైట్స్, అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయి. ఈ కలర్ ఉంది ఆర్మీది, బాబు అరకు బాబు యా ఆర్మీ ఎయిర్ ఫోర్స్. సో ఇవన్నీ ఆర్మీ వచ్చేసి నేవీ అంట, నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇది ఆర్మీ. ఇది నేవీ అంటారా, నేవీ అనరా, నేవీ అంటారా. సో ఇది వచ్చేసి మొత్తం వాళ్ళ ఫోర్స్ ఫ్లైట్స్. యా చూపిస్తా ఏముంటుంది దీన్ని. ఇదేదో పాత ఉంది కదా, వాటి గురించి ఇదేదో రాసిరు. సో ఈ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే ఫ్లైట్ నేవీ ఫ్లైట్ అంట ఇది, ఇది కూడా నేవీనే. సో కిడ్స్కి అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇన్ని రకాలు మేము అయితే ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇలా అంటే నేవీ తెలుసు, ఎయిర్ అంటే మామూలుగా మనము ఆర్మీవి, ఎయిర్ ఫోర్స్ ఇలా చాలా రకాలు ఉంటాయని తెలుసు, కానీ ఇది డైరెక్ట్గా అంటే ఇలా ఉంటాయి అనేది ఒక మనం మ్యూజియంలో మాత్రమే చూడగలుగుతాము. ఎందుకంటే మ్యూజియం అంటేనే అంతే కదా, అన్ని రకాలు కలిపి ఉండేదాన్ని మ్యూజియం అంటారు. ఇదేనే కాదు, ఇప్పుడు ఇది ఫ్లైట్ మ్యూజియం కాబట్టి ఫ్లైట్కి సంబంధించినవి హెలికాప్టర్లు ఫ్లైట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా వీళ్ళు మ్యూజియంలో పెట్టారు. సో ఫస్ట్ టైం మేమైతే మ్యూజియం చూస్తున్నాము, అంటే ఫ్లైట్ మ్యూజియం చూస్తున్నాము. చాలా బాగుంది. భానుగాడు అయితే అసలు వాడు ఉండట్లే ఒక చోట, వాడు అది చూపి ఇది చూపి అని ఒకటి గోల చేస్తున్నాడు. మా సౌండ్ తప్ప ఎవరి సౌండ్ లేదు అక్కడ. Guidance systems. Character of this missile. Wings span 8-9, length 18 meters. Diameter 4. Weight 20.4. Weight 20,900 pounds. 2,900. Minus kada the hyphen, it's not minus.
आपको हैं। टर्नरी बाय रिटेल मिसाइल सिस्टम ईस्ट कमांड ऑफ एयर फोर्स ऑफ दिस ग्लोब planets main menu na okay. so ikkada manam operate chesthe akkada chupistadu okay na rotate chey so ikkada ante maybe lighting valla meeku kanipinchindadu ikkada unnai rotate ala symbols so ikkada manam edi press chesthe ganaka akkada change avutu untadi ఇక్కడ మనం ఇలా చేంజ్ చేస్తూ ఉంటే అక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ రొటేట్ రీస్టార్ట్ ఇలా అన్నీ ఉంటాయి ఆప్షన్స్ ఇక్కడ వచ్చేసి ఫ్లైట్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా వీళ్ళు లైన్గా పెట్టారు సో మనకు అక్కడ నేమ్స్ కూడా రాశారు పక్కన వాటి నేమ్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి అక్కడ పెట్టారు కానీ అలా వాటిది ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి స్పెషలు సో ఆ ఫ్లైట్స్ నేమ్స్ అన్నీ కూడా వాళ్ళు వాటి నేమ్స్ బాగా క్లియర్గా రాశారు సో మనకు ఇలా చిన్న చిన్నవి బొమ్మల్లా కనిపిస్తున్నాయి కానీ ఏదో బొమ్మల షాప్లో ఫ్లైట్స్ పెట్టిండ్రు కదా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు సేమ్ అలానే ఉన్నాయి చాలా అంటే చాలా వీళ్ళు ఎప్పటి నుంచో మనం చూడలేని ఫ్లైట్స్ అంటే ఒకప్పుడు జనరేషను ఈ జనరేషను ఫ్లైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఫ్లైట్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండారో అప్పటి నుంచి ఉన్న ఫ్లైట్లన్నీ కూడా వాటి నేమ్స్ ఆర్మీ కానివ్వండి లేదంటే నేవీ అన్నిటికీ సంబంధించిన ఫ్లైట్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఒక గ్లాస్లో లైన్గా పెట్టారు వాటి నేమ్స్ కూడా క్లియర్గా వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నాను కదా సో మొత్తం వాటి నేమ్స్ అన్నమాట అంటే ఇయరు నేము ఫ్లైట్ నేము ఇయరు మొత్తం క్లియర్గా వాళ్ళు పెట్టారు సో ఇవి కూడా సేమ్ అలానే ఉన్నాయి వాటి నేమ్స్ ఒక్కొక్కటి చదవాలంటే కొన్ని పలకనికి కూడా చాలా కష్టంగా ఉన్నాయి ఎందుకంటే వాటి వాళ్ళ కోడ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఫ్లైట్స్ కానీ లేదంటే నేవీ ఆర్మీ వీళ్ళవి కోడ్స్ ఉంటాయి ఫ్లైట్స్కి సో అన్ని రకాల ఫ్లైట్స్ మ్యూజియంలో పెట్టారు ఎక్కువ నాకు కనిపించినవి ఏమంటే ఆర్మీకి సంబంధించినవే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అంటే మేము చూసిన వాటిలో వరల్డ్ వార్ వన్ టెక్నికల్ సో ఇక్కడ వచ్చేసి జనరల్ అండ్ కమర్షియల్ బోర్డు ఉంది పనిష్మెంట్ అయితే ఏదో హాల్ లాగా ఉంది కదా సినిమా హాల్ లాగా
ఉంది అంటే మినీ థియేటరా ఏదో అంటారు కదా. అరే లైటింగ్ తగ్గుతూ ఉంది. అన్ని చిన్న చిన్న ఫ్లైట్స్ భలే ఉన్నాయి క్యూట్గా. ఇలా ఉంటుంది లోపల సీట్స్ వచ్చేసి ఫ్లైట్ ఇందులో బ్లూ ప్రింట్ ఇది వచ్చేసి క్లాసికల్ ఇవి బిజినెస్ ఎకనామిక్ ఇవన్నీ ఎకనామిక్ సో తక్కువ రేట్ వల్లనే ఇక్కడ కూర్చోబెడతారు. ఇవి వచ్చేసి ఫ్రంట్ ఉన్నాయంటే బిజినెస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా టికెట్ ఇక్కడ ముందు బుక్ చేసుకుంటే బిజినెస్ క్లాసెస్ ఇది వచ్చేసి ఎకనామిక్ ఇది వచ్చి లో కాస్ట్. ఈ వారం క్వశ్చన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ ఏ సిటీలో ఉంది. సో ఇప్పుడు పైకి వచ్చాము కింద అంతా చూసాము. ఇదంతా కూడా కింద. సో ఇప్పుడు మేము పైకి వచ్చాము. ఈ కింద అంతా ఫ్లైట్స్ పైన కూడా ఫ్లైట్సే ఉంటుంది. పైన ఇలా ఉంటుంది కింద కూడా సేమ్ ఫ్లైట్స్ అంటే కింద ఎక్కువ పెద్ద పెద్దవి ఉన్నాయి. పైన వచ్చేసి అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ సో ఇంటర్నేషనల్ అని అక్కడ కనిపిస్తుంది కదా. సో వాళ్ళు అలా రెడీ అయ్యేవాళ్ళంట అప్పట్లో. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు కానీ ఇప్పుడు ఏదంటే ఒక డ్రెస్ కోడు ఫ్లైట్లో మేము పని చేస్తున్నాము అనే వాటి వాళ్ళకి వాళ్ళందరికీ ఒకటే యూనిఫామ్ లాగా ఒక డ్రెస్ కోడు అప్పట్లో అలా ఉండేవాళ్ళు. సో వీళ్ళంతా ఇంటర్నేషనల్ వాళ్ళ ఏం తెలుసా అంబ్రిలా బాగుంది కదా బాను. బ్రౌనిక్ ఇంటర్నేషనల్ బాను లాస్ట్కి వెళ్ళద్దు. ఇవన్నీ ఫ్లైట్స్లో ఇచ్చేట్లు ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి ఫ్లోర్ ప్లాన్ అంట. మరి వాటి ఫ్లోర్ ప్లాన్ ఫ్లైట్లో ప్లాన్ సిల్వర్ సర్వీస్ సిమిలర్ టు. సో ఇది ఏంటి అనేది అక్కడ రాసిరు 1965 to 1980. బాయ్ ఈ ఫ్లైట్ ఇంకా చాలా బాగుంది కదా పైన బాను. ఈ ఫ్లైట్ బాగుంది కదా ఈ ఫ్లైట్ బాగుంది కదా ఇది మియామి మియామి బీచ్కి వెళ్తుంది. హే వీళ్ళు స్కూల్లో ప్రిన్సిపల్ లాగా ఉన్నారు. గోల్డెన్ ఏజ్ 1919 to 1939. అంటే ఏంది బాను గోల్డెన్ ఏజ్ అంటే సో ఇదేదో గోల్డెన్ ఏజ్ అని ఉంది. లోపలకి వస్తే ఇవన్నీ ఉన్నాయి.
Army flight. Military. So ఇదంతా మిలిటరీ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి ఫ్లైట్స్ ఇక్కడ, అంటే మ్యూజియంలో. సో మ్యూజియం అయితే చాలా బాగుంది. సో లాస్ట్ వరకు అయితే చూసేసాము, ఇదే లాస్ట్. ఇందాక కింద చూపించాను కదా. ఇది వచ్చేసి పైన. సో అది ఎగ్జిట్. సో లైటింగ్ బాగా ఉండడం వల్ల లోపల క్లియర్ కనిపించట్లేదు ఫొటోస్. సో ఇది వచ్చేసి అంతా ఈ అంత కలిసి కూడా ఫ్లైట్ మ్యూజియము. ఈ ఫ్లైట్ మ్యూజియం వచ్చేసి డాలాస్, డాలాస్లో 1 to 5 hours, అంటే ఆఫ్టర్నూన్ 1 to 5 వరకు మాత్రమే ఉంటుంది, ఫైవ్కి క్లోజ్. సో ఇప్పుడు 4:25 అయింది. సో ఇక్కడ లోపలనే కిడ్స్కు ప్లే ఏరియా ఇచ్చారు. ఎక్కడ ప్లే ఏరియా అంటే ఆడుకోవాలంతే, కానీ ఎక్కువ లేవు కదా ప్లే ఏరియా అంటే. అక్కడ భానుగాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడు. సో భానుగాడు వచ్చేది ఎవరు? యా, నేను ప్యాసింజర్. సో వాడు అక్కడ ఉన్నాడు, నేను వాడు బ్యాక్ సైడ్ కూర్చున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి సీట్లు ఇలా ఉన్నాయి, 1, 2, 3, 4. నీకు తోడుగా నేను కూడా కూర్చుంటున్నాను. అంటే ఇద్దరు ఉంటారు కదా. సో చూసారు కదా ఫ్లైట్ మ్యూజియం ఇలా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.